హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, సో మనము ఎప్పట్లానే మంచి మంచి కరెంట్ అఫైర్ తీసుకొని ఉన్నాము. సో కరెంట్ అఫైర్లో భాగంగా సో వార్తలు నిలిచిన అంశాలన్నీ కూడా డిస్కషన్ చేయబోతున్నాం. సో దీనికంటే ముందు మనము నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని ఎంచుకోండి. చూడండి, రాష్ట్రపతి కనీస అర్హత వయస్సు 35 సంవత్సరాలు అంటున్నాము, గవర్నర్ కనీస అర్హత వయసు కూడా 35 సంవత్సరాలు అంటున్నాము, ఉపరాష్ట్రపతిగా ఒక వ్యక్తి పనిచేయాలంటే అతడు రాజ్యసభ సభ్యుడే ఉండాలి, ప్రధానమంత్రి కనీస అర్హత వయస్సు 25 సంవత్సరాలు అంటున్నామండి. ఓకేనా? సో ఇందులో చూడండి, రాష్ట్రపతి కానీ, రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, గవర్నర్ కానీ, ఈ ముగ్గురికి కూడా ఏజ్ అనేది 35 ఇయర్స్ ఉండాలి. ఓకేనా? అదేవిధంగా చూడండి, ప్రధానమంత్రిగా ఒక వ్యక్తి పనిచేయాలంటే కనీస అర్హత వయసు 25 సంవత్సరాలు ఉండాలి, మినిమం ఏజ్. అదేవిధంగా చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి కావాలన్నా కనీస అర్హత వయసు 25 సంవత్సరాలు ఉండాలి. కానీ ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఒక వ్యక్తి పనిచేయాలంటే అసలు పార్లమెంట్లో సభ్యుడై ఉండకూడదు. ఉపరాష్ట్రపతి కానీ రాష్ట్రపతి కానీ పార్లమెంట్లో సభ్యులు కారండి. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి వీళ్ళు పార్లమెంట్లో సభ్యులు కాదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సరు ఆప్షన్ 3 అనేది మన ఆన్సరు. సో ఈరోజుకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ దేశానికి చెందిన డియాకన్, చూడండి డియాకన్ అరా డియాకిన్ అంటారండి, డియాకన్ యూనివర్సిటీ తన క్యాంపస్ను గుజరాత్ రాష్ట్రంలోని గిఫ్ట్ సిటీలో, ఓకేనా, గుజరాత్ రాష్ట్రంలోని గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేయనుంది. ఓకేనా? అంటే గిఫ్ట్ సిటీ ఎక్కడ ఉంటుంది అంటే గుజరాత్లో ఉంటుంది. చూడండి, ఏ దేశము మన భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రం గిఫ్ట్ సిటీలో మొట్టమొదటిసారిగా క్యాంపస్ని ఏర్పాటు చేస్తుంది అంటే ఆస్ట్రేలియా దేశం అండి. ఓకేనా? ఆస్ట్రేలియా దేశం మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తుంది. ఓకేనా? ఆస్ట్రేలియా దేశం మొట్టమొదటిసారిగా ఇక్కడ మన దేశంలో తన క్యాంపస్ని ఏర్పాటు చేయబోతుంది. మరి క్యాంపస్ ఏ యూనివర్సిటీ అంటే డియాకన్ యూనివర్సిటీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఇక్కడ నోట్, న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్, ప్రధాని క్రిస్ హాఫ్కిన్స్, ఈయన రీసెంట్గా రావడం జరిగిందండి. ఆల్రెడీ గతంలో న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా జెసిండా ఆర్నల్డ్ ఉండేవారు. జెసిండా ఆర్నల్డ్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో కొత్తగా వచ్చిన వ్యక్తి క్రిస్ హాఫ్కిన్స్. నెక్స్ట్ ఆస్ట్రేలియా రాజధాని క్యాన్బెర్రా, ప్రధాని యాంటోనీ అల్బనిస్, యాంటోనీ అల్బనిస్ గుర్తుపెట్టుకోండి. అమెరికా రాజధాని వాషింగ్టన్, అందరికీ తెలుసు అధ్యక్షుడు జో బైడెన్. బ్రెజిల్ రాజధాని బ్రసీలియా, అధ్యక్షుడు లూలా డ సిల్వా. ఓకేనా? ఈయన కూడా కొత్తగా అపాయింట్ కావడం జరిగింది, లూలా డ సిల్వా. గతంలో ఈయన కంటే ముందు జైర్ బోల్సనారో ఉండేవారు, జైర్ బోల్సనారో ఉండేవారు, బోల్సనారో ఉండేవారు. ఆయన ప్లేస్లో రీసెంట్గా లూలా డ సిల్వా 2022 సంవత్సరంలో ఈయన ఎన్నిక కావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, మూడీస్ సంస్థ నివేదిక ప్రకారం భారత జీడిపి, చూడండి భారత జీడిపి 2023 సంవత్సరానికి ఎంత నమోదు అవుతుందని అంచనా వేయడం జరిగింది. ఎంత నమోదు అవుతుందని అంచనా వేయడం జరిగిందంటే జీడిపి 5.5% అండి. ఆల్రెడీ మూడీస్ గతంలో 5% అనేది 5% మాత్రమే, అంటే ఇండియా జీడిపి అనేది 5% మాత్రమే నమోదు అవుతుందని ఇక్కడ ప్రకటించడం జరిగిందండి. తర్వాత మూడీస్ ఆ అంచనాలు పెంచి 5% నుంచి 5.5కి పెంచడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ అంటే 2024లో 6.5%గా ఉంటుంది. అదేవిధంగా 2025లో 7.7% కనీసంగా నమోదయ్యే అవకాశం ఉందని ఈ మూడీస్ సంస్థ, అంటే ఇన్వెస్టర్ సంస్థ అండి, మూడీస్ ఇన్వెస్టర్ సంస్థ అనేది ఇక ఈ విధంగా జీడిపిని అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పిఐబికి నూతన ప్రిన్సిపల్ డైరెక్టర్గా ఎవరు ఎన్నికయ్యారు? పిఐబికి నూతన ప్రిన్సిపల్ డైరెక్టర్గా ఎవరు ఎంపికయ్యారు? పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా, పిఐబి. దీనికి సంబంధించి నూతన ప్రిన్సిపల్ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ కావడం జరిగిందంటే రాజేష్ మల్హోత్రా. ఓకేనా? కొత్తగా పిఐబికి ప్రిన్సిపల్ డైరెక్టర్గా ఎన్నికైంది రాజేష్ మల్హోత్రా. నెక్స్ట్ ఎవరి ప్లేస్లో రావడం జరిగిందంటే గతంలో సత్యేంద్ర ప్రకాష్ ఉండేవారు. ఈ సత్యేంద్ర ప్రకాష్ గారి ప్లేస్లో రాజేష్ మల్హోత్రా కొత్తగా అపాయింట్ కావడం జరిగిందండి. నెక్స్ట్ చూద్దాం, పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా 1919లో ఏర్పాటైంది, అంటే ఇక్కడ స్థాపించబడింది.
మరి పిఐబి అనేది కేంద్ర సమాచార మరియు ప్రసారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ పిఐబి అనేది పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రముఖ శీతల పానీయ సంస్థ పెప్సీ ఇండియా, చూడండి పెప్సీ ఇండియా తన నూతన బ్రాండ్ అంబాసిడర్గా ఏ బాలీవుడ్ నటుని నియమించింది? అంటే పెప్సీ ఇండియా న్యూ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని క్వశ్చన్ అండి. ఎవరు దీనికి ఆన్సర్ అంటే రణ్వీర్ సింగ్ అండి. ఓకేనా, రణ్వీర్ సింగ్ దీనికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ కావడం జరిగింది. సో ప్రముఖ సంస్థలు వాటికి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్స్ కనుక మనం ఖచ్చితంగా ఫాలో అవుతుంటే, పేపర్లో వచ్చినా కానీ ఎక్కడైనా మనం చూసినా కానీ అది గుర్తుపెట్టుకుంటే ఒక క్వశ్చన్ అవకాశం ఉంటుందండి. ఏదైనా బ్రాండ్ సంస్థకు సంబంధించి, బ్రాండ్ అంబాసిడర్కి సంబంధించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అంతర్జాతీయ సంస్థ తన ఎక్స్టర్నల్ ఎడిటర్గా, ఓకేనా ఎక్స్టర్నల్ ఎడిటర్గా 2024 నుంచి 27 వరకు ప్రస్తుత కాగ్ గిరీష్ చంద్ర ముర్మును ఎంపిక చేసింది? ఓకేనా, సో ఏ సంస్థ అంటే ILO అండి. ఓకేనా, అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ప్రపంచ కార్మిక సంస్థ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఓకేనా, ప్రపంచ కార్మిక సంస్థ. ఇది ఎక్కడుంటుంది లేబర్ ఆర్గనైజేషన్ అనేది? అంటే జెనీవాలో ఉంటుందండి. ఓకేనా, సో ప్రపంచ కార్మిక దినోత్సవం ఎప్పుడు అంటే మే ఫస్ట్ అనేది ప్రపంచ కార్మిక దినోత్సవం అండి. ఓకేనా, మే ఫస్ట్ దీన్నే మే డే అని పిలుస్తారు. నెక్స్ట్ WHO, ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ILO అండి. నెక్స్ట్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇది ఎక్కడుంటుందంటే ఇది కూడా జెనీవాలో ఉంటుందండి. జెనీవా అనగానే గుర్తు రావాల్సింది స్విట్జర్లాండ్ దేశంలో ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1948 April 7th అండి. ఓకేనా, ఏప్రిల్ సెవెంత్ స్పెషాలిటీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుతామండి. ఓకేనా, అంటే వరల్డ్ హెల్త్ డే అనేది April 7th. నెక్స్ట్ యునిసెఫ్ అనేది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఓకేనా, సో యునిసెఫ్ అనేది ఎక్కడుంటుంది అంటే న్యూయార్క్లో ఉంటుందండి. ఓకేనా, యునిసెఫ్ అనేది న్యూయార్క్లో ఉంటుంది. ఓకేనా, యునిసెఫ్ డే ఎప్పుడు అంటే December 11 అండి. ఓకేనా, నెక్స్ట్ యునెస్కో చూడండి. యునెస్కో అనేది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అంటే కల్చరల్ ఆర్గనైజేషన్ అండి. ఓకేనా, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే ప్యారిస్లో ఉంటుంది. ఓకేనా, హెడ్ క్వార్టర్ ప్యారిస్ మీన్స్ ఫ్రాన్స్ దేశంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాగ్ అంటున్నాము. కాగ్ అబ్రివేషన్ కంప్రోలర్ అండ్ ఎడిటింగ్ జనరల్. ఓకేనా, కాగ్ అంటే కంప్రోలర్ అండ్ ఎడిటింగ్ జనరల్. దీనికి సంబంధించిన ఆర్టికల్ 148 అండి. ఓకేనా, సో ప్రభుత్వాల యొక్క ఆదాయ వ్యయాలు లెక్కించేది ఎవరు అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఏదైతే గవర్నమెంట్స్ ఉంటుందో సెంట్రల్ అండ్ స్టేట్స్ ఎవరు నివేదిక రూపొందిస్తారు అంటే క్యాగ్ అండి, కంప్రోలర్ అండ్ ఎడిటింగ్ జనరల్. సో ఫస్ట్ క్యాగ్ ఎవరు అంటే నరహరిరావు. ఓకేనా, ఇండియాకి ఫస్ట్ టైం క్యాగ్గా పనిచేసింది ఎవరు అంటే నరహరిరావు. సో ప్రస్తుతం క్యాగ్ ఎవరు అంటే గిరీష్ చంద్ర ముర్ము. ఓకేనా, ప్రజెంట్ క్యాగ్ గిరీష్ చంద్ర ముర్ము. నెక్స్ట్ క్వశ్చన్, ది ఇండియా టుడే టూరిజం సర్వే ప్రకారం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అడ్వెంచర్ టూరిజం అవార్డు పొందింది? చూడండి, అడ్వెంచర్ టూరిజం అవార్డు పొందిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. ఓకేనా, జమ్మూ కాశ్మీర్ అనేది అడ్వెంచర్ టూరిజం అవార్డు పొందడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశానికి చెందిన మార్కోనీ ఫౌండేషన్ 2023 సంవత్సరానికి గాను మార్కోనీ ప్రైజ్ని కంప్యూటర్ సైంటిస్ట్ హరిబాలకృష్ణ గారికి ప్రదానం చేసింది? చూడండి, కంప్యూటర్ సైంటిస్ట్ హరిబాలకృష్ణ గారికి మార్కోనీ ఫౌండేషన్ అవార్డు రావడం జరిగింది. జనగా మార్కోనీ అనగానే చాలామంది గుర్తొచ్చేది రేడియో అండి. సో రేడియోని ఎవరు మొదటిసారిగా రూపొందించడం జరిగింది అంటే మార్కోనీ అని ఇటలీ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ ఈ మార్కోనీ ఎవరు అంటే, ఓకేనా, ఇక్కడ సైంటిస్ట్ అండి. మరి ఈ మార్కోనీ ఫౌండేషన్ ఎక్కడ
అని అడగడం జరిగింది. సో ఏ దేశానికి సంబంధించిన అంటే అమెరికా దేశానికి సంబంధించిన మార్కోనీ ఫౌండేషన్ 2023 సంవత్సరానికి మార్కోనీ ప్రైజ్ని ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే హరి బాలకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం అమెరికా గురించి డిస్కషన్ చేసుకున్నాం కాబట్టి చూడండి, ఇక్కడ జర్మనీ ఛాన్సలర్ ఎవరంటే ఓలాఫ్ స్కోల్స్. నెక్స్ట్ ఇటలీ ప్రధానమంత్రి ఎవరంటే జార్జియా మెలోని. ఇప్పుడు భారతదేశ పర్యటనలో ఉండడం జరిగింది, ఓలాఫ్ స్కోల్స్ కూడా భారతదేశానికి రావడం జరిగింది. నెక్స్ట్ కెనడా ప్రధాని ఎవరు అంటే జస్టిన్ ట్రూడో. జర్మనీ క్యాపిటల్ బెర్లిన్ అండి. ఓకేనా, జర్మనీ క్యాపిటల్ బెర్లిన్. నెక్స్ట్ ఇటలీ రాజధాని రోమ్. నెక్స్ట్ కెనడా రాజధాని ఒట్టావా లేదా అట్టావా అంటారు. కెనడా క్యాపిటల్ సిటీ. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎలక్ట్రిక్ పవర్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధిక విద్యుత్ను వినియోగిస్తున్న నగరం ఏది? దేశంలోనే అత్యధికంగా విద్యుత్ను వినియోగిస్తున్న నగరం ఏది అంటే హైదరాబాద్ అత్యధికంగా విద్యను వినియోగించడం జరుగుతుందండి. సెకండ్ ఎవరు అంటే ముంబై, థర్డ్ ఎవరు అంటే బెంగళూరు, ఫోర్త్ ఎవరు అంటే కోల్కతా. ఓకేనా, ఈ నాలుగు నగరాలు వరుసగా ఫస్ట్ నుంచి ఫోర్త్ పొజిషన్ వరకు ఉన్నాయండి. భారతదేశంలోనే అత్యధికంగా విద్యుత్ను వినియోగిస్తున్న నగరం హైదరాబాద్. ఎవరు ఈ రిపోర్ట్ను రూపొందించడం జరిగింది అంటే ఎలక్ట్రానిక్ పవర్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం. నెక్స్ట్ ఏ నగరంలో వ్యవసాయ రంగంపై చర్చలపై వైగా 2023 అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు జరిగింది? ఎక్కడ జరిగింది అంటే తిరువనంతపురంలో జరిగిందండి. అనగానే మనకు గుర్తు రావాల్సింది కేరళ స్టేట్. ఓకేనా, కేరళ క్యాపిటల్ తిరువనంతపురం. సో ఈ కేరళ క్యాపిటల్ తిరువనంతపురంలో వైగా 2023 అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు జరిగింది. ఓకేనా, సో ఇక్కడ చూడండి, కటక్ అంటే రైస్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా, భారత వరి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? కటక్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఒడిశా స్టేట్ అండి. ఓకేనా, ఒడిశా స్టేట్ గుర్తు రావాలి. ఓకే, న్యూఢిల్లీలో ఏముంటుందంటే ఐసీఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ న్యూఢిల్లీలో ఉంటుంది. రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంటుంది అంటే కటక్లో ఉంటుందండి. రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. మరి ప్రపంచ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడుంటుందో కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ పరిశోధనలు వాటి ఫలితాల ఆధారంగా ఆయా సంస్థలు విశ్వవిద్యాలయాలు టాప్ 300 ర్యాంకులు ప్రకటించే నేచర్ ఇండెక్స్ సంస్థ విడుదల చేసిన యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఫస్ట్ ఏ యూనివర్సిటీ అంటే HCU అండి, అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఓకేనా, సో టాప్ 300 ర్యాంకులు ప్రకటించే చూడండి ఇక్కడ ఏంటి, పరిశోధనలు మరియు వాటి ఫలితాల ఆధారంగా టాప్ 300 ర్యాంకులు ప్రకటించే నేచర్ ఇండెక్స్ విడుదల చేసిన యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది ఏది అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, భారత 81వ గ్రాండ్ మాస్టర్గా నిలిచిన సయంతాన్ దాస్ ఏ రాష్ట్రానికి చెందినవాడు? జనరల్గా గ్రాండ్ మాస్టర్ హోదా దక్కాలంటే ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం 2500 పైగా పాయింట్లు సాధిస్తే ఇక్కడ గ్రాండ్ మాస్టర్ హోదా అనేది దక్కడం జరిగింది. ఓకేనా, సో ఆ విధంగా భారతదేశంలోనే మొదటిసారిగా మనకు విశ్వనాథన్ ఆనంద్ ఫస్ట్ గ్రాండ్ మాస్టర్గా నిలవడం జరిగింది. భారతదేశంలో ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్. ఓకేనా, ఫస్ట్ ఎవరు అంటే విశ్వనాథన్ ఆనంద్. ఓకేనా, ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు. ఓకేనా, ఇప్పుడు 81వ గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటున్నాం అంటే సయంతన్ దాస్. మరి ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడు.
నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎండిసి నూతన డైరెక్టర్గా విశ్వనాథ్ సురేష్ ఎన్నికయ్యారు. ఓకేనా, విశ్వనాథ్ సురేష్ ఎన్ఎండిసి నూతన డైరెక్టర్గా ఎంపికయ్యారు. ఎన్ఎండిసి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఎన్ఎండిసి అబ్రివేషన్ కూడా అడిగే అవకాశం ఉంటుందండి. ఎన్ఎండిసి చూడండి, నేషనల్ మినరల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఎన్ఎండిసి ఎక్కడుంటుంది అంటే హైదరాబాద్లో ఉంటుందండి. ఓకే, ఎన్ఎండిసి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే హైదరాబాద్లో ఉంటుంది. కోల్కతాలో అయితే కోల్కతాలో కోల్ సంబంధించి హెడ్ క్వార్టర్ ఉంటుందండి. ఓకేలా, సో కోల్ ఇండియా ఎక్కడ ఉంటుందంటే కోల్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే కోల్కతాలో ఉంటుందండి. జాదుగూడలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడుంటుంది? జాదుగూడ. ఇది ఎక్కడుంటుంది అంటే జార్ఖండ్ స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొన్ని పేపర్స్ సంబంధించి ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. సో మీకోసం తీసుకొని రావడం జరిగింది. సాహిత్య అకాడమీ పురస్కారం 2022 గెలుపొందిన తెలుగు రచయిత చూడండి, మధురాంతకం నరేంద్ర, ఈయన గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ చేయడం జరిగింది, మళ్ళొక్కసారి డిస్కషన్ చేస్తున్నాం. ఈ రచన అంటే మనోధర్మ పరాగం అనే రచనకు సాహిత్య అకాడమీ పురస్కారంలో భాగంగా, అంటే 2022 పురస్కారంలో భాగంగా మధురాంతకం నరేంద్ర గారికి రావడం జరిగింది. నెక్స్ట్, సేవింగ్స్ అకౌంట్స్ ఖాతాదారులకు దేశంలోనే తొలిసారిగా జీరో ఫీ బ్యాంకింగ్ అవకాశాన్ని ఏ బ్యాంకు ప్రకటించింది? ఏ బ్యాంక్ అంటే ఐడిఎఫ్సి ఫస్ట్ అనే బ్యాంకు ఈ అవకాశం కల్పించడం జరిగింది. నెక్స్ట్, 2030 నాటికి సౌర పవన జల అణు బయోమాస్ వనరుల ద్వారా ఎంత మొత్తంలో విద్యుదుత్పాదన సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది? ఏ సంవత్సరం అంటున్నాం ఇక్కడ? 2030 నాటికి సౌర విద్యుత్, పవన విద్యుత్, జల విద్యుత్, అణు, అదేవిధంగా బయోమాస్, ఈ వనరుల ద్వారా ఎంత మొత్తంలో విద్యుదుత్పాదన సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది అంటే చూడండి 500 గిగావాట్స్ అండి. ఓకేనా, 500 గిగావాట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, గత అక్టోబర్ 31 నాటికి ఈ వనరుల ద్వారా నుంచి 172 గిగావాట్లు, అంటే ఈ లక్ష్యం సాధించడానికి 2030 కంటే ముందే సాధించే అవకాశాలు ఉంటుంది. నెక్స్ట్, అంతర్జాతీయ T20లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాటర్ 126 రన్స్ ఇటీవల ఎవరు ఘనత సాధించారు? చూడండి, అహ్మదాబాద్లో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లలో ఈయన ఈ ఘనత సాధించారు. ఎవరు అంటే శుభ్మన్ గిల్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, దక్షిణ సుడాన్ సరిహద్దుల్లోని కల్లోలిత అబ్యోమ్ ప్రాంతానికి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా, అంటే అమెరికా చూడండి ఇక్కడ మనకు సంబంధించి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళం ఏదైతే ఉంటుందో దీని యుఎన్ఓ ఆర్మీని బ్లూ ఆర్మీ అంటారు. ఓకేనా, ప్రభుత్వం ఎంతమందితో కూడిన మహిళా శాంతి పరిరక్షణ బృందాన్ని పంపించింది. చూడండి, సంక్షోభిత దేశాల్లో శాంతి స్థాపన లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు 1948లో చూడండి ఐరాసా అనేది, అంటే యుఎన్ఓ 1948లో శ్రీకారం చుట్టింది. ఇంతవరకు వివిధ దేశాలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో 71 శాంతి కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భారత్ది క్రియాశీలక పాత్ర. మొత్తంగా 49 మిషన్స్లో మన బలగాలు పాలు పంచుకుంటున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, 27 మంది అండి. ఓకేనా, 27 మంది మహిళలు ఇక్కడ మహిళా శాంతి పరిరక్షకుల బృందం అనేది సుడాన్, దక్షిణ సుడాన్ సరిహద్దులని అబ్యోమ్ అనే కల్లోలిత ప్రాంతంలో సేవలు అందించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, స్వచ్ఛ తెలంగాణకు సంబంధించి చూడండి, అలా దీని గురించి కొంచెం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. సో 4 జిల్లాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. సో మంత్రులు కేటీఆర్, ఎర్రవెల్లి అభినందనలు అని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చూడండి, స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి ప్రకటిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ చూడండి, every 3 months అండి, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ ర్యాంకులో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. 2022 అక్టోబర్ నుంచి డిసెంబర్ నాటికి త్రైమాసికానికి స్వచ్ఛ భారత్ ఎంపిక చేసిన 2 విభాగాలు అగ్రగామిగా నిలిచింది. Star 3 విభాగంలో సిద్దిపేట చూడండి, Star 3 అంటే 3 స్టార్ అండి. ఓకేనా, 3 స్టార్లో సిద్దిపేట
జగిత్యాల జిల్లాలో దేశంలో మొదటి రెండు స్థానం, 3-స్టార్ రేటింగ్లో సిద్దిపేట్, సిద్దిపేట్. అదేవిధంగా జగిత్యాల్, ఓకేనా, జగిత్యాల్, జగిత్యాల్ ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయండి. అదేవిధంగా స్టార్ 4 విభాగంలో, అంటే 4-స్టార్ రేటింగ్లో, 4-స్టార్ రేటింగ్లో రాజన్న సిరిసిల్ల మొదటి స్థానం, పెద్దపల్లి 3-వ స్థానం అండి. ఓకేనా, రాజన్న సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఓకేనా, థర్డ్ ప్లేస్లో ఏముంటుంది, పెద్దపల్లి అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లా 2వ స్థానంలో ఉందంట. ఫస్ట్ ప్లేస్ సిరిసిల్ల అండి, సెకండ్ ప్లేస్ భోపాల్. ఓకేనా, భోపాల్ అనగానే మధ్యప్రదేశ్ గుర్తు రావాలి. ఓకేనా, దీనికి సంబంధించి సో ఈ ర్యాంకింగ్స్ అని రావడం జరిగిందండి. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ తీసుకున్నట్లయితే చూడండి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ పురస్కారానికి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖారా గ్రామ సర్పంచ్ మీనాక్షి, ముఖారా గ్రామ సర్పంచ్ మీనాక్షి ఎంపిక కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. చూడండి, ఇక్కడ మార్చ్ 4న ఈ వేడుక అనేది జరుగుతుంది. వాస్తవానికి జరగాల్సింది మార్చ్ 8, కానీ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ 8 సందర్భంగా దానికంటే ముందే మార్చ్ 4 రోజు ఇక్కడ ఈ అవార్డులు ప్రదానం జరుగుతుంది. నెక్స్ట్, G20 విదేశాంగ మంత్రుల సమావేశం మార్చ్ 1-2 తేదీల్లో ఏ నగరంలో జరిగాయి? ఓకేనా, ఏ నగరంలో జరిగాయంటే న్యూఢిల్లీలో జరిగాయి. దీని గురించి ఆల్రెడీ మనం కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. చూడండి, G20 విదేశాంగ మంత్రుల సమావేశం మార్చ్ 1 అండ్ 2 ఎక్కడ జరిగినాయి అంటే న్యూఢిల్లీలో. నెక్స్ట్, ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఆర్కిటెక్చరల్ డిజైన్, చూడండి ఆర్కిటెక్చరల్ డిజైన్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అద్భుతమైన 6 భవిష్య నగరాల జాబితాలో, చూడండి ప్రపంచంలోనే అద్భుతమైన 6 భవిష్య నగరాల జాబితాలో చోటు దక్కించుకుంటున్న భారతదేశంలోని ఏకైక నగరం, ఏకైక నగరం ఏది అంటే అమరావతి. ఓకేనా, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి భారతదేశంలోనే 6 భవిష్య నగరాల జాబితాలో, భారతదేశంలో ప్రపంచంలోనే 6, ప్రపంచంలోనే అండి ఇక్కడ వరల్డ్, ఓకేనా, ప్రపంచంలోనే అద్భుతమైన 6 భవిష్య నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని అమరావతి భారతదేశం నుంచి ఒకే ఒక నగరం ఇందులో చోటును సంపాదించుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి ఇతర అవార్డ్స్, ఓకేనా, అంటే ఈ అవార్డ్స్ సంబంధించి ఇంకా అవార్డ్స్ అంటే ఇక్కడ మనకు సంబంధించి భారతదేశంలో అమరావతి, మిగతా 5 ఏంటంటే స్మార్ట్ ఫారెస్ట్ సిటీ అని మెక్సికోలో ఉంటుంది, టెలోసా అనేది అమెరికాలో ఉంటుంది, చెంగ్జు స్కై వ్యాలీ చైనాలో ఉంటుంది, దలైన్ సౌదీ అరేబియాలో ఉంటుంది, ఓషియానిక్స్ బ్యూసన్ ఇది ఎక్కడుంటుందంటే దక్షిణ కొరియా. ఇవన్నీ కూడా ప్రపంచంలో అద్భుతమైన నగరాల్లో ఇవి టాప్ 6 అండి, టాప్ 6లో నిలిచింది అమరావతి ఒకటి. నెక్స్ట్, టోక్యోలో జరిగిన సిటీ టెక్, చూడండి సిటీ టెక్ ఈవెంట్లో స్మార్ట్ విభాగం, స్టార్టప్స్ విభాగంలో భారతదేశం నుంచి ఎన్నికైన ఏకైక సంస్థ, ఏ సంస్థ అంటే టీ హబ్ అండి. టీ హబ్ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టీ హబ్ అనేది సిటీ టెక్, ఇది ఎక్కడ జరిగిందంటే టోక్యో ఈవెంట్ అండి. సో ఇందులో స్టార్టప్స్ విభాగంలో భారతదేశం నుంచి ఎన్నికైన ఏకైక సంస్థ ఏదంటే టీ హబ్ అండి. ఓకేనా, స్టార్టప్ ఇండియా స్కీమ్ ఎప్పుడు వచ్చింది అంటే చూడండి, స్టార్టప్ ఇండియా స్కీమ్ జనవరి 16 2016లో స్టార్టప్ ఇండియా స్కీమ్ రావడం జరిగింది. అందుకే జనవరి 16ని నేషనల్ స్టార్టప్ డేగా జరుపుతాము, నేషనల్ స్టార్టప్ డే. ఓకేనా, నేషనల్ స్టార్టప్ డేగా జరపడం ఉంటుంది, నేషనల్ స్టార్టప్ డే. నెక్స్ట్, రీచ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో, చూడండి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో 1 కిలోమీటర్ స్నో మారథాన్, స్నో మారథాన్ అంటే మంచు పైన మారథాన్ నిర్వహించడం, ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో నిర్వహించారు? ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే హిమాచల్ ప్రదేశ్. ఓకేనా, హిమాచల్ ప్రదేశ్లో ప్రపంచంలో ఎత్తైన, దాదాపు సముద్ర మట్టానికి 10,000 అడుగులండి, ఓకేనా, 10,000 ఫీట్స్ హైట్లో, 10,000 అడుగుల ఎత్తులో స్నో మారథాన్ నిర్వహించడం జరిగింది. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఢిల్లీలోని చాంబర్ ఆఫ్ ఇండియన్ మైక్రో స్మాల్ అండ్ మీడియా ఎంటర్ప్రైజెస్, ఓకేనా, మీడియం అండి, ఢిల్లీలోని చాంబర్ ఆఫ్ ఇండియన్ మైక్రో స్మాల్ అండ్ మీడియం, మీడియం అండి, ఓకే, మీడియం మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వారు ఏ ప్రభుత్వ రంగ బ్యాంకును ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్, ఎంఎస్ఎంఈ
బ్యాంకింగ్ ఎక్సలెంట్ అవార్డు, బ్యాంకింగ్ ఎక్సలెన్స్ అవార్డు 2022ను అందించింది. ఏ బ్యాంకు కంటే కెనరా బ్యాంక్ అండి, ఓకేనా? సో కెనరా బ్యాంక్ అనేది ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ ఎక్సలెన్స్ అవార్డు. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ మధ్య తరహా సంబంధించి, పరిశ్రమలకు సంబంధించి ఎక్సలెన్స్ అవార్డు ఏ బ్యాంకుకు రావడం జరిగిందంటే కెనరా బ్యాంకుకు రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి, పంటలకు ఎరువులు విత్తనాలు చల్లేందుకు, ఓకేనా, చల్లేందుకు, ఓకేనా, చల్లేందుకు అండి, ఓకేనా, చల్లేందుకు, చల్లించేందుకు లేదా చల్లించేందుకు అంట, చల్లించేందుకు రైతులకు డ్రోన్లను కిరాయికి ఇచ్చే ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? ఏ సంస్థ అంటే ఆగ్రోస్, ఓకేనా, ఆగ్రో సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగింది, ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐసీఆర్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇది న్యూఢిల్లీలో ఉంటుంది, ఇది న్యూఢిల్లీలో ఉంటుందండి. నెక్స్ట్ ఆర్ఆర్ఐ, రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అంటే భారత వరి పరిశోధన కేంద్రం. ఇందాకనే డిస్కషన్ చేసుకున్నామండి, భారత వరి పరిశోధన కేంద్రము, వరి పరిశోధన కేంద్రము, ఇది ఎక్కడుంటుంది అంటే కటక్ ఉంటుంది. కటక్, కటక్ అనగానే ఒడిశా స్టేట్ గుర్తు రావాలండి, ఓకేనా, ఒడిశా స్టేట్. నెక్స్ట్ నిషేధిత ఉత్పాదకాలు వాడినట్లు తెలియడంతో, ఓకే, ఉత్ప్రేరకాలు వాడినట్లు తెలియడంతో భారత స్టాల్ ఫుడ్, చూడండి, భారత స్టార్ ఫుల్ జంపర్, జంపర్ అండి, ఓకేనా, స్టార్ ఫుల్ జంపర్ ఐశ్వర్య బాబుపై 8 సంవత్సరాల నిషేధం నాడా విధించింది, ఓకేనా. ఫుల్ జంపర్ ఎవరు? ఆ జంపర్ అంటే ఇక్కడ ఐశ్వర్య బాబు అండి. ఆమె పైన 8 సంవత్సరాల నిషేధం విధించబడింది అంటే 4 సంవత్సరాల నిషేధం విధించడం జరిగింది. ఈ నిషేధాన్ని ఎవరు విధించారు అంటే నాడా, నాడా అంటే నాడా, నాడా అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. ఇది ఎక్కడుంటుంది హెడ్ క్వార్టరు అంటే ఢిల్లీలో ఉంటుందండి, ఓకేనా, న్యూఢిల్లీలో ఉంటుంది, న్యూఢిల్లీలో ఉంటుంది. అదే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, దీన్ని వాడా అంటారు, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వాడా. ఇది ఎక్కడుంటుందంటే మాంట్రియాల్ అండి, ఓకేనా, మాంట్రియాల్. సో మాంట్రియాల్ అనేది ఎక్కడుంటుంది అంటే కెనడా దేశంలో ఉంటుంది, కెనడా దేశంలో మాంట్రియాల్లో ఉంటుంది, అక్కడ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఉంటుంది. నెక్స్ట్ ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు మాజీ సీఈఓ జాక్ డోర్స్, లేదా జాక్ డోర్సే అంటారు, ఓకేనా, జాక్ డోర్సే అని కూడా అంటారు, డోర్సే ప్రారంభించిన కొత్త సామాజిక మాధ్యమం ఏది? ఏదంటే బ్లూ స్కై, ఓకేనా, బ్లూ స్కై చాలా ఇంపార్టెంట్ అండి. ట్విట్టర్ సహా అంటే కోఫౌండర్ అండ్ మాజీ సీఈఓ జాక్ డోర్సే, వాస్తవానికి మీ అందరికీ తెలిసి ఉంటుంది ట్విట్టర్ని ఎవరు కొనుగోలు చేశారంటే ఎలన్ మస్క్. ఎలన్ మస్క్ కొనుగోలు చేసే కంటే ముందు దానికి సీఈఓగా ఎవరున్నారు అంటే జాక్ డోర్సే. ఇప్పుడు ఆయన కొత్తగా ఒక సామాజిక మాధ్యమాన్ని రూపొందించడం జరిగింది, దాని పేరే బ్లూ స్కై. నెక్స్ట్ ఐటీ ఉద్యోగుల నియామకాల్లో ప్రపంచంలోనే టాప్ 10 నగరాల్లో నిలిచి భారతదేశంలో ప్రథమ స్థానం పొందిన నగరం ఏది? ఓకేనా, ఐటీ నియామకాలు అండి, అంటే ఇక్కడ ఐటీకి సంబంధించి, అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, ఐటీకి సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, ప్రపంచంలోనే టాప్ 10 నగరాల్లో నిలిచి భారతదేశంలో ప్రథమ స్థానం పొందిన నగరం ఏది అంటే హైదరాబాద్, ఓకేనా. హైదరాబాద్ అనేది భారతదేశంలో టాప్ సిటీగా నిలవడం జరిగింది. నెక్స్ట్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 మార్చ్ 3-4 తేదీలలో ఏ నగరంలో జరుగుతున్నాయి? ఏ నగరంలో జరుగుతున్నాయి అంటే విశాఖపట్నం అండి. ఎవరు నిర్వహిస్తున్నారు ఈ సమావేశాలంటే ఏపీ గవర్నమెంట్ అండి, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఎక్కడ నిర్వహిస్తుంది అంటే విశాఖపట్నం. ఎప్పుడు అంటే మార్చ్ 3-4 అండి, ఓకేనా, గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్. చూడండి, ఈ సమావేశాలు పాల్గొంటున్న దేశాలు 25 దేశాలు అండి, 46 దేశాల దౌత్యవేత్తలు కూడా పాల్గొంటున్నారు, 14,000 పైగా ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు, అనేక ఒప్పందాలు జరిగే అవకాశం ఉందండి. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, స్పెషల్గా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ డబ్ల్యూపిఎల్ యొక్క మస్కట్, డబ్ల్యూపిఎల్, డబ్ల్యూపిఎల్ అంటే ఉమెన్స్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అండి. దీని యొక్క మస్కట్ ఏంటంటే శక్తి. సో మీరు గూగుల్ చేసి చూడొచ్చండి. అదేవిధంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సంబంధించి ఒక సాంగ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే యోతో బస్ ఉషురాత్ హై, ఓకేనా? ఇది దానికి సంబంధించిన సాంగ్ అండి. నెక్స్ట్ చూడండి, ఆసియా చెస్ సమాఖ్య వార్షిక అవార్డులు ఇవ్వడం జరిగిందండి. ఏషియన్ చెస్ ఫెడరేషన్ అండి, ఓకేనా? ఏషియన్ చెస్ ఫెడరేషన్ యాన్యువల్ అవార్డ్స్ 2022కి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనం చూడబోతున్నాం. చూడండి, ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గుగేష్ కుమార్, చాలా ఫేమస్ పర్సన్, ఓకే. నెక్స్ట్, మోస్ట్ యాక్టివ్ ఫెడరేషన్ అవార్డ్, ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ మోస్ట్ యాక్టివ్. నెక్స్ట్, మ్యాన్ ఆఫ్ ద ఇయర్ ఎంకే స్టాలిన్. ఎందుకంటే చూడండి, 44వ ఫిడే చెస్ ఒలింపియాడ్ ఎక్కడ జరిగింది అంటే ఇది మహాబలిపురంలో జరిగింది, ఓకేనా? మహాబలిపురంలో 44వ ఫిడే చెస్ ఛాంపియన్, చూడండి, చెస్ ఒలింపియాడ్ జరిగిందండి భారతదేశంలో. ఇది ఎక్కడ ఉంటుంది మహాబలిపురం అంటే? తమిళనాడు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు అంటే ఎంకే స్టాలిన్. సో దీనిపైన ఆయన తీసుకున్న ఇనిషియేట్ కారణంగా ఈయనకు మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం జరిగింది. ఈ ఫిడే 44th చెస్ ఒలింపియాడ్ ఎవరు ప్రారంభించారు అంటే దీన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. నరేంద్ర మోదీ గారు దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్, బెస్ట్ ఉమెన్స్ టీమ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఇండియన్ ఉమెన్స్ టీమ్ అండి. ఎందుకంటే ఈ ఫిడే 44వ ఫిడే చెస్ ఛాంపియన్షిప్లో మనము కాంస్య పథకం సాధించామండి. కాంస్యం సాధించి అంటే థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది. దానివల్ల ఈ ఉమెన్స్ టీమ్కి బెస్ట్ ఉమెన్స్ టీమ్ అవార్డు రావడం జరిగింది, ఇండియన్ ఉమెన్స్ టీమ్కి. నెక్స్ట్, ఈ అవార్డులు యుఏలోని అబుదాబీలో ప్రదానం చేశారు. నెక్స్ట్, బెస్ట్ కోచ్ అవార్డు మేల్ ఎవరికంటే ఆర్బి రమేష్కి రావడం జరిగింది. నెక్స్ట్, బెస్ట్ కోచ్ ఫీమేల్ కేటగిరీలో ఎవరికి రావడం జరిగింది? అభిజిత్ కుత్తే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ రీసెంట్గా నాగాలాండ్ మేఘాలయ త్రిపురాలలో ఎలక్షన్ జరిగినాయి. సో దానికి సంబంధించిన ఫలితాలు మనం ఇక్కడ చూస్తున్నాము. నాగాలాండ్లో మొత్తం 60 స్థానాలు ఉంటాయండి, 60 సీట్స్. ఇందులో బీజేపీ, ఎన్డీపీపీ అంటే నాగాలాండ్ డెమోక్రటిక్ ప్రోగ్రెస్ పార్టీ రెండు కలిసి 37 స్థానాలు అంటే మెజార్టీ సాధించడం జరిగింది. నెక్స్ట్, ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 7 సీట్లు అండి. నెక్స్ట్, ఎన్పీపీ నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ 5 సీట్లు మరియు అదర్స్ ఇతరులు 8 సీట్లు రావడం జరిగింది, 11. సో ఇక్కడ ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుందంటే బీజేపీ ఎన్డీపీపీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్, మేఘాలయలో చూడండి, మేఘాలయలో 60 స్థానాలు ఉంటే 59 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. చూడండి, ఎన్పీపీ నేషనల్ పీపుల్స్ పార్టీ 26 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్, యూడీపీ యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ 11 స్థానాలు. చూడండి, ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 5 సీట్లు రావడం జరిగింది. ఏఐటీఎంసీ అంటే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అంటే మమతా బెనర్జీ పార్టీ అండి, ఇక్కడ 5 సీట్లు రావడం జరిగింది. నెక్స్ట్, బీజేపీకి అతి తక్కువ సీట్లు కేవలం 2 మాత్రమే, భారతీయ జనతా పార్టీ మేఘాలయలో కేవలం 2 సీట్లు అండి. అదర్స్ ఇతరులకు 10 సీట్లు రావడం జరిగింది. నెక్స్ట్, త్రిపురాలో చూడండి, మొత్తం 60 స్థానాలకు ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ పార్టీకి డైరెక్ట్గా మెజార్టీ రావడం జరిగింది. 32 పార్టీలు కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీస్, లెఫ్ట్ అంటే కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి 14 సీట్లు రావడం జరిగింది. తిఫ్రా మోతా పార్టీకి 13, ఓకేనా? ఇది రాజవంశం అండి. భూమి అతుల్య తోచ్ అని రాజవంశస్థులు అండి. అదర్స్ 1 సీటు గెలిచడం జరిగింది. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ ఆఫ్ ద డే సరికాని అంశాన్ని గుర్తించండి. సో క్వశ్చన్ చూడండి, దీనికి సంబంధించి ఆన్సర్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.